నేను పేరు చెప్పుకోలేని నిరాశాజీవిని. నా కథ మీకు చెప్పాలని ఉంది. ప్రతి మనిషి జీవితానికి ఒక కథ ఉందట. ప్రతి కథకి జయాపజయాలు ఉన్నాయట. కానీ నా కథలో జయం అనే పదం పక్కన ఆ అనే మొదటి అక్షరం ఉందని చెరపడం మర్చిపోయాడు ఆ దేవుడు. అందుకే జీవితం అంతా అపజయమే, నిరాశే. అందుకే ప్రపంచం అనే మొబైల్లో నా కాంటాక్ట్ నేనే డిలీట్ చేసుకుంటున్నాను. హలో హలో బాస్, చచ్చిపోతున్నావా? ఒక్క నిమిషం నీతో సెల్ఫీ తీసుకొని. స్మైల్ అమ్మా. ఫేస్బుక్ అప్లోడ్ హో గయా, రెడీ? నీకు చావు నాకు కేవు, టైటిల్ సూపర్. ఏం గుండె భయం? ఇది ట్రైన్ ఎదురుగా వస్తున్న కళ్ళల్లో భయం లేదు, గుండెకి పెరుగుతనము లేదు, బాడీకి వణుకు ఏమాత్రం లేదండి భయ్యా. ఏ పని చేసిన వాటము నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఏమి చేయలేదని నా నిస్సహాయత నన్ను విక్రిస్తుంటే తప్పకేలా ఆఖరికి దేవుడు కూడా చేయలేదు. తమ్ముడు, ట్రైన్ ఎదురుగా వస్తున్న చలించి నేను చూస్తుంటే నీకు చెప్పాలనిపిస్తుంది. తమ్ముడు, నాకు ఒక ఐడియా చెప్పు. వినడం తప్ప ఏం చేయలేడు. నీకు మనీయే ముఖ్యమైతే నీ కిడ్నీ ఓట్ సేల్ చేయి. నువ్వు ఎంగ కదా, 5 లక్షల వరకు వస్తుంది. అవునా? ఇంత అమౌంట్ ఇస్తారా? అవును, నాకు తెలిసిన వాళ్ళకి కావాలి. ఓకే పద, క్యాష్ మా ఇంటికి ఇచ్చి చనిపోతుంది.
చాలా అవైవల్ ఉన్నాయి. ఐ థింక్ 10 రోజులు వస్తుంది కదా. వాట్ ఎన్ ఐడియా బ్రో. మరి నీకు దేవుడు ఏమి ఇవ్వలేదన్నావు తమ్ముడు. వీటితో పాటు అన్న వాళ్ళని సక్రంగా నడిపించే బ్రెయిన్ కూడా ఇచ్చాడు కదా. ఇంకేమి ఇవ్వాలి, నీకేం కావాలి? అనిలంబానికి ఏమి ఇచ్చాడు, నీకు అవే ఇచ్చాడు. కానీ నీలా ఆలోచించాడు, నీలా ఆలోచించుంటే నీకు ఈరోజు జియో ఫోన్ సిగ్గుండేది. చావు వరకు తీసుకెళ్ళిన నీ ఆలోచనలో ఆచరణలో ధైర్యం ఉంది, కానీ విజయం వైపు తీసుకెళ్ళిన ఆలోచనలో ఆ ధైర్యం ఏది? అదే నువ్వు, అదే గుండె, అదే ధైర్యం. ఎందుకు ఈ తేడా ఆలోచించావా? ట్రైన్కి ఎదురుగా వెళ్ళినంత గుండెకున్న ధైర్యంలో 1% ఓటమికి ఎదురుగా వెళ్ళు. అప్పటికి చెల్లిపోయి అనిపిస్తే నో మోర్ సెకండ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి మనిషి జీవితానికి దేవుడిచ్చినవి జయాపజయాలు కావు, ఇచ్చినవి స్వేచ్ఛ, జ్ఞానం, రూపం, ఇవి మాత్రమే. ప్రతి జీవంలో ఒక టాలెంట్ ఉంటుంది, అది తెలుసుకునే వాటికి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్ ప్రయాణంలో అపజయం ఒక అడ్డంకే కానీ నీ ప్రయాణానికి ముగింపు కాదు. ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యంతో కూడిన ఆలోచన కావాలి. మరి అదే ఆలోచన, అదే ధైర్యం ఒక పిరికి చర్యకు ఎందుకు వాడాలి? ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని తెలుసుకున్న ప్రతి ధైర్యవంతుడికి మా ఈ లఘు చిత్రం అంకితం.